నయం గుండగాని ముచ్చట అసెంబ్లీ సార్చిగా మూసి నదిలా కలిసిపోయింది అనుకుంటే మళ్ళా చెప్పుకోవాల్సి వస్తుంది. నయం ముంగిసగాడు దొంగ పోలీస్ పాములతోని దోస్తానా వేసి మనుషుల రక్తం పీల్చుకుని తిన్నాడని చెప్పుకున్నాం కదా. అట్లా ఆధారాలే లేవని సర్కారు వాళ్ళు కోర్టు కూడా రాసిచ్చిండ్రు. కానీగో అసలు ఆధారాలు బయటకు వచ్చినాయి కొత్తగా. అబ్బా ఎవి ఎవి అని అంటున్నారా? చూపిస్తున్నాం చూడండి. ఇగో ఫోటోను చూస్తున్నారా? పెద్దలు నయ్యం గారి ఆధ్వర్యంలో భక్తిల్ల పోసుకుంటా పోలీస్ సార్ను. ఈయన పేరు తిరుపతి అన్న. ఇప్పుడు సంగారెడ్డి డిఎస్పీగా కొలువేలుగా పెడుతున్నాడు. నయీం దొరవారి ఇలాక భువనగిరిలో సీఐగా ఉన్నప్పుడు గిట్ల నయీం ఆధ్వర్యంలో గణపతి సేవ చేసుకున్నాడు. ఇక ఇంకోటి, దీంట్లో తెల్లంగేసుకున్న నీతిమంతుడు నాలుగో సింహం చంద్రశేఖర్ సారు చిన్న ఎస్పీ. అది వరకు సీఐ నౌకర్లు ఉండే. పక్కపొంటి ముక్కకూర లగాంచి తింటున్నాడు చూడండి నోరెలా పెట్టి. ఈయనే సీఐ సైదులు. అప్పట్లో అదే భువనగిరిలో ఎస్ఐగా సామాన్యుల భద్రతను కాపాడే కొలువు చేసిండు. పక్కపొంటి పెద్ద మనిషి నయీం సార్తోని బిర్యానీ దావతులకు కూస్తున్నారు. ఈడ కూసున్నది మలక్పేట ట్రాఫిక్ సీఐ. అప్పుడు గదే మలక్పేటకు సీఐగా ఉండే. సమాజాన్ని ఎట్లా పైకి తెద్దామని నయీంతో ఎంత ముద్దుగా ఆలోచనలు చేస్తున్నాడో. ఇగో ఈయన ఇంకా అసలు పుణ్యాత్ముడు. పోలీసులు గల్లెగరేసుకొని తిరిగేటట్టు చేసిన ధర్మాత్ముడు. పేరు మద్దిపాటి శ్రీనివాసు. అప్పట్లో ఈసారు భువనగిరి సీఐగా ఉన్నప్పుడు నయీంగంతానే ట్రైనింగ్ అయిందో ఏమో గాని దొంగలను దొంగలెక్కనే పోయి పట్టుకొని శీడ పురుగులను ఏర్పారేసే కొలువులున్నాడు ఇప్పుడు. గదే సీఐడికి అడిషనల్ ఎస్పీ. పాపం ఏ పాపం ఎరగని పుణ్యాత్ముని నయీంతో సంబంధాలున్నాయని కేసులో కూడా పేరెక్కిచ్చిండ్రు. అబ్బా ఎంత చక్కటి ఫోటోలు చూడుండ్రి. ఇవన్నీ నయీంగాడు లంగదందాలు చేసిన పుష్పాల గూడలో దొరికినాయట. మరి ఫోటోలు ఎంత దందాలు నడిపించినాయో గాని కుదురకి ఇప్పుడు బయటకు వచ్చినట్టున్నాయి. దీంట్లో తప్పే ఉన్నదని లా క్వశ్చన్లను అడగకుండ్రి. మేము కూడా ఈ పోలీస్ పెద్దసార్లు తప్పు చేసినారని చెప్తలేము. గిట్లా సేవలు చేసుకున్నారనే అంటున్నాం. అయ్యా కేసీఆర్ సారు నాయని సారు కొంపదీసి పోటవల్ దిగినరంటే ఏదో లింక్ ఉన్నట్టేనని బదనాం చేశారు. తెలంగాణ మంచి ఆఫీసర్లను కోల్పోతుంది. కానీ చూసిండ్రా నయీంగాడంటే నయీంగాడే. ఎవ్వరు కలిస్తా అన్ని ఇరికిచ్చేటట్టు వాళ్ళతోని పోటవల దిగి మరీ దాసుకున్నాడంటే ఏ దావుదిగాడు పనికొస్తాడు కదా.